హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ వింక్. ఐపీఎల్ ఫ్యాన్స్ కు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఐపీఎల్ టోర్నమెంట్ వచ్చే నెల సెప్టెంబర్ 19వ తారీఖు నుండి నవంబర్ 10వ తారీఖు వరకు జరగనుంది. ఐపీఎల్ జరిగే ప్రతి సంవత్సరం ఒక్కో టీం ఒక్కో రికార్డ్ ని నమోదు చేస్తూ వస్తుంది. 2008 నుండి ఇప్పటి వరకు 12 సార్లు ఐపీఎల్ టోర్నమెంట్ జరిగింది. ఈ 12 సీజన్స్ లో ఎన్నో రికార్డ్స్ నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా బ్యాటింగ్ విషయానికొస్తే, టీమిండియా కెప్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 177 మ్యాచ్ల్లో 5412 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా 193 మ్యాచెస్లో 5368 పరుగులతో రెండవ స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 188 మ్యాచెస్లో 4898 పరుగులు చేశాడు. ఇక తర్వాతి స్థానాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 126 మ్యాచ్లలో 4706 పరుగులు చేయగా, ఢిల్లీ ప్లేయర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ 159 మ్యాచ్లలో 4579 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే, ముంబై ఇండియన్స్ ని ఎన్నో మ్యాచెస్లో ఒంటి చేత్తో గెలిపించిన యార్కర్ కింగ్ లతీస్ మలింగా 122 మ్యాచ్లలో 170 వికెట్స్ తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ బ్రేక్ బౌలర్ అమిత్ మిశ్రా 147 మ్యాచ్లలో 157 వికెట్స్ తీసి రెండవ స్థానంలో ఉన్నాడు. తర్వాత వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ బౌలర్స్ 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. టర్మినేటర్ హర్భజన్ సింగ్ 160 మ్యాచ్లలో 150 వికెట్స్ తీసి మూడో స్థానంలో ఉండగా, లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా 157 మ్యాచ్లలో 150 వికెట్స్ తో 4వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవో 134 మ్యాచెస్ లో 147 వికెట్స్ తో 5వ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ వీడియోలో టాప్ 5 మోస్ట్ సిక్సెస్ కొట్టిన బ్యాట్స్మెన్, టాప్ 5 బెస్ట్ బౌలింగ్ రికార్డ్స్ ఏంటో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ హిస్టరీలో ఆల్ టైమ్ టాప్ 5 బ్యాట్స్మెన్ బౌలర్స్ రికార్డ్స్. ఇందులో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.